हाय फ्रेंड्स अंदर की गुड इवनिंग जय भीम जय भारत जय हिंद सलाम अलैकुम मन मध्य रहीमत तक कॉर्पोरेट कंपनी वर्क लेट्स सी चूदा मन इंटरव्यू वेल्तुन्नप्पुडु लेदा जॉब ट्रायल कोसम मैं प्रयत्नस्तुन्नप्पुडु मन के समस्या एदुर लेकुंटे मन के अवरोधा एदुर मन के कष्ट वस्ताई आ विषया मन कूलंकुशंग इप्पुडु चर्चिंचबोतुन्नानु हाय रहीमत नमस्कार हाय या मीरु इंटरव्यू लेकुंटे मीरु సొంతంగా లేకుంటే చాలామంది యువకులు జాబ్స్కి వెళ్తుంటారు జాబ్స్కి లేక ఇంటర్వ్యూస్ కోసం వెళ్తుంటారు సో వారు ఎలాంటి కష్టాలు ఫేస్ చేస్తారో మీ మాటలో చెప్పండి నేను నా జీవితాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని చెప్పాలనుకుంటున్నాను మా మిత్రుడు అడిగినట్టు మేమిద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాము ఇక్కడ మన యువత తెలుసుకోవాల్సిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్ యూ హ్యావ్ టు లెర్న్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మీరు నథింగ్ మీతో మీ వల్ల ఏది కాదు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ మీకు వచ్చే కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆధారపడే మీకు ఒక జాబ్ అనేది ఇవ్వబడుతుంది మీరు మీ పేరు చెప్పడానికి కూడా వణుకుతూ ఉంటే మీరు పేరు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి మిమ్మల్ని మీరు సేల్ చేయడం నథింగ్ బహుశా అంటే నథింగ్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ సెల్లింగ్ సంథింగ్ ఇఫ్ యూఆర్ సెల్లింగ్ సమ్ ప్రోడక్ట్స్ దట్స్ రిలేటెడ్ టు ప్రోడక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ బట్ యువర్ సెల్లింగ్ యువర్ థింగ్ అంటే నిన్ను నువ్వు అమ్ముకోవాలంటే నువ్వు జాబ్లో ఏంది నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోవాలి నువ్వు ఎంత గొప్పగా నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోగలవు నీ ప్రతిభ ఏంటో ఎలా చూపించగలవు ఎక్స్ప్రెషన్ నీకు ఎక్స్ప్రెషన్కి ఏంది పునాది మాటలే కదా నీ మాటలే నీకు పునాది నువ్వు ఏ మాట మాట్లాడుతున్నావు ఏ మాటకి ఎలా జవాబు చెప్తున్నావు ఏ విధంగా దాన్ని నువ్వు తీసుకుంటున్నావు విషయాన్ని నీకు ఆన్సర్లు ఎలా ఎనలైజ్ చేస్తున్నావు నీ బ్రెయిన్లో అనేది ప్రతి ఒక్కటి నువ్వు ఎనలైజ్ చేస్తా మొట్టమొదటిసారి కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మీరు దాదాపు ఎన్ని ఇంటర్వ్యూలో ఎన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎన్ని సందర్భాలు మీరు కమ్యూనికేషన్ ద్వారా అంటే మొత్తం అంటే కమ్యూనికేషన్ ద్వారా ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు కమ్యూనికేషన్ ద్వారా కానివచ్చు ఇంకా వాళ్ళ కంపెనీల ద్వారా ఇతరులు ముందే వాళ్లకు ఏమన్నా రికమెండేషన్లు ఉండొచ్చు అలా కూడా జరిగినా ఉన్నాయి ఇంకా కొన్ని కంపెనీస్లో అయితే కమ్యూనికేషన్ బాగున్నా వాళ్ళ రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు ప్రాజెక్ట్స్ గురించి అడుగుతారు మనలో ఏంటంటే చాలా వరకు ప్రాజెక్ట్స్ ఇప్పుడు అన్ని ఫేక్ ప్రాజెక్ట్స్ తయారు చేసుకొని ప్రజెంట్ చేసినవి కంపెనీస్లో అదే అవి మనకు పనికి రావు కూడా చాలామందికి సబ్జెక్ట్స్ కూడా చెప్పడానికి తరబడుతున్నారు వాళ్ళు ఏం చేశారు సబ్జెక్ట్స్ కూడా చెప్పలేకపోతే జాబ్ ఎందుకు ఇస్తారు వాళ్ళు దాని మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి అన్నీ కూడా ఇప్పుడు ఒక ఉద్యోగం ఇస్తున్నారంటే అతనికి కూడా ఒక ఒక అవగాహన ఉంటుంది కదా ఇది ఉండాలి నా కంపెనీలో ఈ జాబ్కి ఈ రిక్వైర్మెంట్ ఉంది ఈ స్పెసిఫిక్ ఇవి ఇవన్నీ అతనిలో ఉండాలి అని ఒక 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 ఒకటి ఉంటుంది కదా అతనికి బ్రెయిన్లో అవన్నీ వాడు సాటిస్ఫై చేస్తేనే కదా జాబ్ వచ్చేది లేదు నేను ఏమి చేయను జస్ట్ బయటకు వచ్చాను వెళ్ళిపోయానంటే కుదరదు కదా ఇప్పుడు చాలామంది కమ్యూనికేషన్స్ అంటే వారికి మాట్లాడడం రాకను లేకపోతే కొంచెం తడబారుతుంటారు ఆ విధంగా ఉండో కొంచెం జాబ్స్కి ఇంటర్వ్యూ కోసం వెళ్ళినా కానీ అందులో సక్సెస్ కాలేకపోతున్నారు ఎన్నో రౌండ్స్ పెడతారు వాళ్ళు ఒకవేళ కొన్ని సందర్భాల్లో అన్ని రౌండ్స్ సక్సెస్ అయినా కానీ గెట్ బ్యాక్ అని చెప్తారు ఎందుకంటారు అన్ని రౌండ్స్ సక్సెస్ బ్యాక్ అంటే నెవర్ అన్నట్టు గెట్ బ్యాక్ అంటే బయటకు పోవాలి అంతే అయిపోయింది అన్ని రౌండ్స్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఏ రౌండ్స్ ఉంటాయి బహుశా మీకు తెలుసు దానికి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది హెచ్ఆర్ డిస్కషన్ ఉంటుంది ఆపరేషన్స్ వచ్చేసి మనకి ఎవరైతే మన కంపెనీలో మనల్ని ప్రాసెస్ తీసుకుంటారో కంపెనీ తరఫు నుంచి ప్రాసెస్ ఎవరైతే తీసుకుంటారో ఆపరేషన్స్ రౌండ్ ఉంటుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అని నేను చెప్పినట్టు కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది కంపెనీ నుంచి మనకు ప్రతి ఇప్పుడు రిక్రూటింగ్ కంపెనీస్ ఉంటాయి ఒక పెద్ద ప్రాసెస్ పడుతుంది ఫస్ట్ రిక్రూటింగ్ కంపెనీస్ ద్వారా వెళ్తే వాళ్లకు కంపెనీలకు ఒక ఒప్పందం ప్రకారం వాళ్ళు ఇంత పర్సెంటేజ్ అని మాట్లాడి మనకు అనవసరం మన దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు ఛార్జ్ చేయరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ మీకు డబ్బులు ఇస్తున్నాము మేము జాబ్ ప్రొవైడ్ చేస్తాము పదివేలకే ఇస్తాము 2000కే ఇస్తాము 3000కే ఇస్తాము అనేది దాని మీద ఎప్పుడూ ఆశ పెట్టుకోకండి మీకు ప్రతిభ ఉంటే మీ ప్రతిభ నిరూపించుకోండి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పూర్ ఉన్నారా వెళ్ళండి చాలా 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 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మీకు కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇంకా మీ కమ్యూనికేషన్ బెటర్మెంట్ చేసుకోవడానికి ఏ టాపిక్స్ అడుగుతారు దాని మీద అవగాహన చెప్పడానికి హైదరాబాద్లో మీకు లేనిది లేదు ప్రతి ఒక్కటి ఉంది మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి దాని మీద మీ ఖర్చు పెట్టండి కానీ అనవసరంగా 10000కే జాబ్ ఇస్తున్నాడు కదా 5000కే జాబ్ ఇస్తున్నాడు అంటే ఇస్తాడు తర్వాత చేయాల్సింది నువ్వే కదా అతను వచ్చి చేయడు నువ్వు వాళ్ళు ఎవరు వచ్చి చేయాల్సింది నువ్వే జాబ్ అంటే నీ ప్రతిభ నువ్వు పెంచుకొని వెళ్తే బెస్ట్ కానీ ఇలా నువ్వు బయటి ద్వారా వెళ్ళినా కానీ నువ్వు 2 నెలలకు మించి నువ్వు నెగ్గుకు రాలేవు నీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే అతను ఎందుకు ఉంచుకుంటాడు అతను బయటికి పంపిస్తాడు ఇప్పుడు చాలామంది సబ్జెక్ట్స్ అంటే
ఎంబీఏ కావచ్చు, లేకపోతే ఇంకా మార్కెటింగ్ ఫీల్డ్ కావచ్చు, ఇంకా ఫైనాన్స్ ఫీల్డ్ కావచ్చు, ఇంకా బీటెక్ అది చాలామంది ఉంటారు. ఈ స్టూడెంట్స్ అందరూ వారు చదివిన దానికి తగినట్టుగానే జాబ్ చేస్తారు, నెవర్, లేకుంటే వేరే ఫీల్డ్లో వెళ్తారు వాళ్ళు. వాళ్ళు చదివిందంటే చదువు మాటలకే. ఇప్పుడు ఎవరైనా ఎవరైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఒక 10% ఉంది కావచ్చు. ఇప్పుడు 960 970 అని పేర్లకు ఉన్నది కానీ ఇంటర్లో మార్కులు కానీ డిగ్రీలో మార్కులు కానీ బయట బజ్జీలు అమ్ముకుంటారు చాలామంది. ఏం చెప్పేటట్టుంది బయట జబ్బులు అది. అంతేందుకు నేను చెప్తే సైదాబాద్ ఏరియాలోనే ఒక బీటెక్ విద్యాలయం పేర్లు తీసుకోవడం ఇప్పుడు అవసరం లేదు. కానీ హైదరాబాద్లో నేనేం పేర్లు నేను చెప్పాను, వాళ్ళు కర్రీ పాయింట్స్ అమ్ముకుంటున్నారు. కర్రీ పాయింట్స్ అంటే అది బ్యాడ్ ఉద్యోగం కాదు, ఏదైనా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు మన దగ్గర. మన దగ్గర ఏంటంటే చదివినామా, బట్టి పట్టామా, రాసామా, బయటకు వచ్చామా, పాస్ అయిపోయామా, తర్వాత ఏంటి ఫ్యూచర్ ఏంటి? వాటి తీసుకునేవాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ని బట్టి తీసుకుంటాడు. నువ్వు ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్, కంట్రోలింగ్ అన్నీ చదివావు సురేష్, నువ్వు అది ఎక్కడ ఉపయోగపడింది? నిన్ను ఎవడన్నా అడిగాడా? ఎవడైనా అడిగాడా? మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళాము, ఎవరైనా అడిగారా? అది ఏం పనికి రాదు నీకు, మళ్ళీ కొత్తగానే అన్ని కొత్తవే. ఇదేంది జస్ట్ పాస్ చదువు అనేది కేవలం సర్టిఫికేట్స్ కోసం, సర్టిఫికేట్ కోసం మాత్రమే పరిమితం. సర్టిఫికేట్స్ కోసమే పరిమితం, అది కూడా జస్ట్ ఇంటర్వ్యూకు క్వాలిఫై అయితే చూపెట్టడానికి ఒక జిరాక్స్ కాపీ మాత్రమే చెప్తున్నాను, జిరాక్స్ కాపీ మాత్రమే. అది దేనికి పనికిరాదు, కాకపోతే తగలబెడితే పనికి రాదు మొత్తానికి. ఓకే, అర్థమైంది ఏంటంటే, సో మీరు ఇంతవరకు చెప్పిన దాంట్లో ఒకటే నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఈజ్ ద మేజర్ థింగ్. సెకండ్ వన్ ఏంటి ఇంటర్వ్యూలో? ఇది ఫస్ట్ వన్ కమ్యూనికేషన్ స్కిల్స్. సెకండ్ వన్ సబ్జెక్ట్ నాలెడ్జ్. అది లేకపోతే ఇది ఉండి ప్రయోజనం లేదా? సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా తీసుకొని వాళ్ళు ట్రైన్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం పోకల్లో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు నిన్ను తీర్చిదిద్దుకుంటారు, ఎందుకంటే నీ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి. ఇతనికి నేను ట్రైనింగ్ ఇస్తే ఇతను నెగ్గుకు రాగలడు, ఇతను ముందుకు వెళ్ళగలడు, ఇతను మన కంపెనీకి దోహదపలగలడు, ఇతను మనకి ప్రొడక్టివిటీకి అవసరం అవుతాడు అనే ఒక భావన కలుగుతుంది నీ కమ్యూనికేషన్ ద్వారానే. అదొక్కటే కదా నీకు, నీ సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జ్ ఏమన్నా అడుగుతాడా? ఎవడు అడగడు. ఇప్పుడు బీటెక్ చేశారు వీళ్ళు, మన పాలిటెక్ టెక్నికల్ నాలెడ్జ్ ఉందని చెప్పారు. బండి ఖరాబ్ అయింది, ఆ బండి రిపేర్ చేసి కూడా రాదని మెకానికల్ చేసింది, ఆ మెకానికల్ చేసి బయటకు వచ్చాడు ఒక విద్యార్థి. మెకానికల్ నాలెడ్జ్ ఉందా వానికి? ఏమన్నా పాటలు రాసి కూడా పాస్ కావచ్చండి. ఏముంది? నేను ఇంతమంది ఉన్నారు నేను చూస్తాను, బీటెక్ చేసి పాటలు రాసి పాస్ అయిన వాళ్ళు వచ్చాడు, చాలామంది ఉన్నారు. అలా పాస్ చేసుకుంటూ పోయినప్పుడు ఇంకా ఇట్లాంటి విద్యార్థులే బయటకు వస్తారు. మరి చాలా సినిమాల్లో కూడా చూసారు, మన అర్జున్ సురవరం మూవీలో కానీ, కల్తీ గల ఇల్లులు కట్టడం కానీ, స్కూళ్ళు కట్టడం కానీ, కూలిపోవడం కానీ, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఈ రెండు ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా నెగ్గుకు రావచ్చు, ఎందుకంటే కంపెనీ వాడు ఒకసారి ఆలోచిస్తాడు వీనికి నేను ట్రైనింగ్ ఇస్తే కనుక వీళ్ళు తప్పకుండా కంపెనీకి ఉపయోగపడతాడు అని ఆలోచిస్తాడు. ఓకే, ఇప్పుడు చాలా సైట్ చూశాను ఇప్పటికీ, అన్ని పెడతారు అందరూ, ఈ స్కిల్ ఉండాలి, ఆ స్కిల్ ఉండాలి, ఓకే, ఈ సబ్జెక్ట్ అన్ని చెప్తారు. ఓకే, తీరా మనం రెజ్యూమ్ తీసుకొని కంపెనీకి వెళ్ళిన తర్వాత, చాలా మంది కూడా రెజ్యూమ్ తీసుకొని కంపెనీకి వెళ్ళిన తర్వాత అన్ని ఉన్నాయి కానీ ఇలాంటి జాబ్స్ లేవాడిని చెప్పారు, ఎందుకు అట్లా? నాకు మీ క్వశ్చన్ అర్థం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని సైట్స్ చూస్తాం మనం, చాలా ఉన్నాయి, నౌకరీ కావచ్చు, ఇంకా గొప్ప గొప్ప సైట్స్ ఉన్నాయి. ఆ సైట్లో మనం జాబ్ అప్లికేషన్ చూస్తుంటాం, చూసిన తర్వాత ఓకే మీకు ఈ స్కిల్ ఉండాలి, లేకపోతే ఈ స్టడీకి ఈ ఎంబీఏ ఫైనాన్స్ అయి ఉండాలి, అప్పుడైతే మా కంపెనీ మీకు వేకెన్సీ అప్పుడైతే మా కంపెనీ ఇంటర్వ్యూ అని చెప్తారు. అప్పుడు తీరా మన రెజ్యూమ్ ప్రిపేర్ చేసి అక్కడ వెళ్ళిన తర్వాత ఈ జాబ్స్ లేవని అంటారు. ఇప్పుడు అట్లేదు, అటువంటిది ఒకటి సంఘటన నాతో కూడా జరగడం జరిగింది. సో నేను చాలా ఇంటర్వ్యూలు అటెండ్ కావడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఒకరిని వేలెత్తి చూపడం కానీ నేను చెయ్యను, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఒక ఎక్స్పీరియన్సే మనకు, ప్రతి ఒక్కటి కూడా మనకు నేర్చుకున్న స్టెప్పే. ఒక్కొక్క స్టెప్ ఎక్కే మనకు వస్తాము, లేదు నేను 10 స్టెప్లు ఒక్కటేసారి ఎక్కుతామంటే కాలిరి కింద పడిపోతాం. ఎవరైనా అంతే, స్టెప్ బై స్టెప్ పైకి ఎదగాలి. విడిచిపెట్టిన స్టెప్లో ఏం నేర్చుకున్నామనేది నెక్స్ట్ స్టెప్లో మనం యాడ్ చేయాలి, అలాగే మన జీవితంలో ముందుకెళ్తూ ఉంటాము. సో నేను కొన్ని సందర్భాల్లో మనం ఫీల్ అవుతాం, ఎందుకంటే నిన్ను నువ్వు జడ్జ్ చేసే అంతగా వేరొకటి జడ్జ్ చేయలేడు. యు ఆర్ ద బెస్ట్ పర్సన్ అంటే, ఇప్పుడు నిన్ను నువ్వు ఏమన్నా మిస్టేక్ చేస్తుంటే నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఇంకా చాలా కంపెనీలో రిక్రూటర్స్ ఎలా ఉంటారు, కంపెనీస్ అంటే ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వరు. అంటే నువ్వు సెలెక్ట్ అవ్వలేదు అని పంపిస్తే అయిపోయిందా? అంటే ఎక్కడ నేను పొరపాటు ఎక్కడ చేశాను? అదే అదే
నేను ఎక్కడ పొరపాటు చేశాను చెప్పారు చెప్పండి గెట్ బ్యాక్ టు యూ అంటే రండి ఇంట్లో భోజనం చేద్దాం అండి ఏముంది ఎందుకు దొబ్బే రీజన్ రీజన్ చెప్తే మేము మనం అక్కడ ఏం మిస్టేక్ చేసాం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం అది రిపీట్ చేయం కదా రహమత్ ఇంతవరకు బాగా ఇంతవరకు మీరు ఎన్ని ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు చెప్పండి నేను 35 ప్లస్ ఇంటర్వ్యూస్ అటెండ్ ఎన్ని ఫెయిల్ అయ్యారు మీరు నేను రేషియో వచ్చేసి నేను మాక్సిమం అన్నిట్లో అయ్యాను సెలెక్ట్ అయ్యాను 20-25 ప్లస్ అట్లా అయ్యాను ఇంటర్వ్యూతో సెలెక్ట్ అయ్యాను చాలా కంపెనీలో వర్క్ కూడా చేశాను 35 ప్లస్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను మాక్సిమం రేషియో వచ్చేసి నాకు అంటే 85:15 ఉంటుంది కావచ్చు 85% సెలెక్ట్ అయితే 15% రిసెప్షన్ అయ్యాను మళ్ళీ ఈ మధ్య మన కరోనా టైంలో కూడా నాకు జాబ్ కోసం అనేసి నేను చాలా ప్రయత్నం అనేది చేశాను అది నాకు అసలు చాలా చాలా డేంజర్ ఫేస్ అండ్ మై లైఫ్ అసలు నాకు కూడా ఇంటర్వ్యూస్లో నేను అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా నేను చెప్పలేను ఎందుకంటే నేను ఒక్కసారి ఇంటర్వ్యూకి వెళ్ళానంటే కంపల్సరీ నేను క్లియర్ చేసే వస్తాను అది ఎంత హార్డ్ ఉన్నా ఏమున్నా నేను క్లియర్ చేసే వస్తాను కానీ నా బ్యాడ్ ఫేస్ ఏంటంటే కోవిడ్ వల్ల మరి వాళ్ళకు రిక్వైర్మెంట్ లేకనో రిక్వైర్మెంట్ ఉన్న లేనప్పుడు మరి ఇంటర్వ్యూస్ ఎందుకు పెట్టడమో నాకు అర్థం కాదు మీరు నమ్మరు నేను ఒక కార్పొరేట్ కంపెనీకి కనీసం ఒక 7 రిక్రూటింగ్ కంపెనీస్ ద్వారా ఒకటే కంపెనీకి అప్లై చేశాను నేను ఆ 5 రిక్రూటింగ్ కంపెనీస్ ద్వారా కూడా నేను ఏదైతే కార్పొరేట్ కంపెనీకి అప్లై చేసి ఇంటర్వ్యూస్ ఇచ్చానో లాస్ట్ రౌండ్లో పోయింది ఆ 5 సార్లు కూడా 5 రిక్రూటింగ్ కంపెనీల నుంచి ఒక కార్పొరేట్ కంపెనీకి 5 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను 5 సార్లు కూడా లాస్ట్ రౌండ్లో పోయింది మీరు అర్థం చేసుకోవచ్చు నా పెయిన్ ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో పోతే ఓకే దట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐ కెన్ ట్రై ఇట్ అగైన్ లేటర్ లాస్ట్లో ఏడ్చుంటారు నాట్ ద ప్రాబ్లం నాట్ ఆల్ ద ప్రాబ్లం బట్ ఉంటాయి ఫేస్లో ఉంటాయి ఎందుకు సాఫ్ట్వేర్ జాబ్ రావడం చాలా కష్టం అని ఫీల్ అవుతారు అది నిజమా ఎందుకంటే రీసెంట్గా మేము సూర్య వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అందరూ రీసెంట్గా రిలీజ్ చేసినప్పుడు చాలామంది కామెంట్ పెట్టారు నేను చూశాను ఎపిసోడ్ 9 అనుకుంటా నేను ఆ పాయింట్ కూడా మీకు ఆల్రెడీ టచ్ చేశాను ఆల్రెడీ బయట షణ్ముఖ్ చేసిన వ్యక్తి ఏడిస్తాడు బయటకు వచ్చి కాళ్ళు మొక్కుంటాడు సెక్యూరిటీ గారు నాకు పంపదు నాకు నాకు జాబ్ ఇంత నీడని అలాంటి వాళ్ళు లేరంటే ఇప్పుడు ఉన్నారు చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీలో ఇట్లా ఇలాంటి అన్యాయం చేయట్లేదు యువకులకు నేను అదే చెప్తున్నాను కదా మీకు ఫస్ట్ డేట్ ఇది కవర్ చేసేసాను అన్ని అంత సబ్జెక్ట్ బయటకి పంపిస్తున్నాను అది నేను నేను ఏం చెప్పానంటే మీరు క్లియర్ చేసినా నేను ఏం చెప్పాను నేను మీకు క్లియర్ చేసిన అంత చేసినా ఆల్రెడీ వాళ్లకు బుక్ అయిపోయి ఉంటాయి వాళ్ళ రిలేటివ్స్ ద్వారాను వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారాను ఇప్పుడు కులాల ద్వారా కూడా కులాలు మతాల ద్వారా కూడా నా క్యాస్ట్ వాడని చెప్పి వానికి ఆల్రెడీ ప్రీ బుకింగ్ ఉంటుంది వాడు ఇప్పుడు మనకు థియేటర్లో ప్రీ బుకింగ్ ఎట్లనా అవి కూడా అట్లానే వాళ్ళే బుక్ చేసుకుంటారు వానికి ఒక కాల్ వస్తుంది మేనేజర్ని సేమ్ అది అదేం వాళ్ళేం యాడ్ చేసి ఏం చూపెట్టట్లేదు ఇప్పుడు షణ్ముఖ్ జైస్వాన్ ఛానల్లో మనకి ఏదైతే 9th ఎపిసోడ్ కదా 9th ఎపిసోడ్ 9th ఎపిసోడ్లో ఏదైతే చూసామో అదేం కల్పించి చెప్పింది కాదు ఎంత బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది బాధ మడిచిపెట్టి మళ్ళీ కొత్తగా కొత్త ఉత్తేజంతో బయటకు వెళ్ళడమే ఏడు అది తీసే ఆ ఫీలింగ్ అప్పటి నుంచి తీసేయాలి ఏడ్చిన సందర్భాలు ఉంటాయి ఎందుకుంటాయి మన మనుషులం కాదు మన ఫీలింగ్స్ ఉన్నాయా మన తప్పు అయినప్పుడు చేసినప్పుడు ఓకే మన తప్పు కానప్పుడు కూడా మనల్ని రిజెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది మీకు ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే చివరిగా మీరు సాఫ్ట్వేర్ కావచ్చు లేకుండా సాఫ్ట్వేర్ కాకుండా లేకుండా హార్డ్వేర్ కాకుండా లేకుంటే ఏ జాబ్ అయినా పర్లేదు యువకులు చాలా ట్రై చేస్తారు చివరికి వాళ్ళకి చెప్పే ఏమన్నా 3 సక్సెస్ కీ పని చెప్పండి కేవలం 3 ఫ్రెండ్స్ ఒకసారి రహమత్ అలీ తను కూడా చాలా ఇద్దరం కలిసి దాదాపు ఆయన కంటే ఎక్కువ నేను కూడా ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను నేను ఇంతవరకు కూడా జాబ్ కొట్టలేదు అలాంటి దాంట్లో నేను జాబ్ రాలేదు నాకు సో ఎందుకో నేను పొలిటికల్ అంటే పొలిటికల్ నాకు ఇష్టం అందుకని అప్పుడు నేను ట్రై చేయలే కూడా నా మిత్రుడు ట్రై చేశాడు కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యాడు బహుశా ఎన్నో సార్లు బాధపడ్డాడు నన్ను చూసుకున్న నన్ను చూస్తూ చాలా బాధపడ్డాడు అరే నా దగ్గర వచ్చి నా బాధలు షేర్ చేసుకునేవాడు సో ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు అందుకే నేను తనతో ముఖాముఖి చెప్పడం అనేది సీరియస్గా తీసుకోండి ఫ్రెండ్స్ మనం అనుకున్న రీతిగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండవు అలా కానీ కంపెనీని రాగనట్లయితే మనల్ని ఉత్తేజపరచడానికే మనకు చాలా సవాళ్ళు చాలా కష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అదే ఉత్తేజం మనం బయటికి కలిగి వేయాలని కూడా చెప్తున్నాడు చివరిగా సక్సెస్కి కీ పాయింట్స్ 3 ఏంటో దాన్ని కనుక్కున్నాం రహమత్ గారు ఒకసారి మీరు మా ప్రేక్షకుల వ్యూవర్స్ చెప్పండి వాట్ ఈస్ ద కీ పాయింట్స్ ఆఫ్ సక్సెస్ సక్సెస్కి కీ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏ పని చేసినా మీరు ఏది ఎక్కడ ఉన్నా ఏ విధమైన పని చేసినా కానీ మీరు లీగల్గా పనిచేసినా ఏ పని చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్
ఏ పని చేసినా డిసిప్లిన్గా చేయాలి. మీ డిసిప్లిన్ అంటే మీ టైమింగ్స్, మీ లేవడం కానివ్వండి, లేవడం దగ్గర నుంచి మీరు బ్రేక్ తీసుకోవడం కానివ్వండి, మీ ఇంటర్వ్యూస్లో కానివ్వండి, అన్నిట్లో మీకు ఏదైతే ఉందో డిసిప్లిన్ పనిచేస్తుంది. ప్లస్ హార్డ్ వర్క్, రెండు హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటారు నేను స్మార్ట్ వర్క్ చేస్తాను, నేను 2 మినిట్స్లో ఫినిష్ చేస్తాను, అంతటా స్మార్ట్ వర్క్ పని చెయ్యదు, అంతటా అది పనికి రాదు. హార్డ్ వర్క్ కూడా చాలా ముఖ్యం. మీరు టైం సిన్ డిసిప్లిన్ అనేది లేకుంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పునాది వచ్చేసి మీకు డిసిప్లిన్ అండి. డిసిప్లిన్ వస్తే ఆటోమేటిక్గా అన్నీ తమ తమ అన్ని ప్లేస్లో కరెక్ట్గా కూర్చొని ఉంటాయి మీకు. లేదంటే అన్ని ఇప్పుడు మీరు పునాది ఇప్పుడు పునాది గట్టిగా లేదంటే ఈ బిల్డింగ్ మొత్తం పడిపోతుంది. అలాగే డిసిప్లిన్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే నెవర్ ఎవర్ గివ్ అప్, గివ్ అప్ చేయకండి. ఎప్పుడు గివ్ అప్ చేయండి. మీకు బాధ అనిపిస్తుందా ఏడవండి, ఏడవండి, మీ దుఃఖాన్ని బయటికి తీయండి. మీరు ఎవరితో షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మిమ్మల్ని మీరే షేర్ చేసుకోండి. ఒకళ్ళు మీరు బాధ తీర్చే వాళ్ళు లేరు ఈ ప్రపంచంలో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ బాధను ఎవరు తీర్చరు. నువ్వు నువ్వే లేవాలి, నువ్వు పడిపోతే నువ్వే లేవాలి, నువ్వే ఒకసారి ఒక హెల్ప్ తీసుకొని లేవాలి. నువ్వే సహాయం తీసుకో, ఒకరి సహాయం లేకుండా ఎవ్వరు కూడా, ఎంత పెద్ద అధికారి కానీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కానీ, ఎవరు కూడా పైకి రారు. ఒకరి సహాయం తీసుకోకుండా ఎవరు, సహాయం తీసుకో కానీ నీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకో. ఎప్పుడు కానీ ఒకరు నాకు చెయ్యాలి, ఒకరు నాకు ముందుకు రావాలి, ఎవరో ఒకరు రావాలి, సాయం చేయాలి అనే ఒక దేహి అనే స్థితిలో ఉండదు. నేను చేయగలను, నేను చేస్తాను, దానికి ఏమైనా కావాలంటే అడుగు. ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే వాళ్ళ దగ్గర షేర్ చేసుకో, వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ని గ్రహించు. నీ స్టైల్లో నువ్వు ట్రై చేయి. అంతేగాని ఎప్పుడు ఒకరు సహాయం చేయాలి, నాకు ఎవరో ఒకరు రావాలి, నేను లేవను అని అక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. ఫస్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మూడు కాకుండా ఈ మూడు ఉన్నా కానీ పేరెంట్స్ విషయాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, పేరెంట్స్ హెల్ప్ చేయనంట, పేరెంట్స్ ఒత్తిడి గురిచేయడం. పేరెంట్స్ ఒత్తిడి ఎవరైనా ఉండకూడుతుంది సార్. ఇప్పుడు పేరెంట్స్ ఒత్తిడి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకు కూడా చాలా బాధ ఉంటుంది కదా. మీ పిల్లాడిగా చేతిలో పట్టుకొని ముద్దాడిన రోజు నుంచి ఇప్పుడు మీరు ఎదిగిన కొడుకు అయి ఉండి ఇప్పుడు మీకు 24, 25, 27, 28, 29, 30 ఏజ్ మీకు తాకుతుందంటే, మా కొడుకు నన్ను చూసుకుంటాడు, బాగా చూసుకుంటాడు, నన్ను ఒక ఇంట్లో పెట్టి నన్ను బాగా చూసుకుంటాడు, నాకు అన్నీ చూసుకుంటాడు అనే ఒక ఉంటుంది కదా, వాళ్ళకు కూడా హోప్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ అర్థం చేసుకోరు మీకు ఏదున్నా, నేను ఫలానా అవుతాను, నేను హీరోని అవుతాను, లేదంటే నేను ఇదవుతాను, ఇదవుతాను, ఏదైనా మీరు అవ్వచ్చు. కానీ పేరెంట్స్ సపోర్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. కాకపోతే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాటి ఉంటుంది. అంటే మీరు షార్ట్గా మీరు షార్ట్ ఫిలిమ్స్ కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే రీచ్ పెరుగుతే మీకు ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అరే వీడు ఏదైతే ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాడో కరెక్టే, వీడు ముందుకు వెళ్తాడు అనేది ఉంటుంది. లేదు అలా కాకుండా మీరు ఏ ప్లాట్ఫామ్ రాలేదు, నేను వస్తుంది వచ్చేదాకా వెయిట్ చేస్తానంటే అది రాదు కాదు. మీకు ఉన్న బడ్జెట్లో మీకు ఏదైతే ఉందో మీ ఐడియాలజీ వాడండి. యూట్యూబ్ ఉంది ఇప్పుడు, చాలా ఉన్నాయి ఈ టిక్టాక్లు అట్లాంటివి చేయగండి. డింగు 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 డింగ్ అవి ఏం పనికిరావు, ఏం పనికిరావు. మీకు యాక్టింగ్ ఉందా, ఒక యాక్టింగ్ స్కిల్ను చూపెట్టుకుంటూ ఒక వీడియో తీయండి. కాన్సెప్ట్ ఉందా, ఆ కాన్సెప్ట్ని మంచిగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏది ఉంది నాలెడ్జ్ అది చూసి మీకు ప్రయత్నం చేయండి, ఛాన్సెస్ అవే వస్తాయి. షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఏం ఓవర్ నైట్ స్టార్ కావలేదు, ఎంతో ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి నేను యూట్యూబ్ వదిలేసి బయటికి వెళ్ళిపోవాలని చెప్పి లాస్ట్ హోప్గా సాఫ్ట్వేర్ డెవలపర్ అనేది ఏదైతే లాక్డౌన్లో స్టార్ట్ చేశాడు, ఇప్పుడు రీచ్ అయ్యాడు. అంతే, అందరూ కూడా అంతే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకుంటారు, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు, నీ మీద ఏం నమ్మకం, నువ్వేమని వస్తావు, నీ మీద ఏం నమ్మకం, నువ్వేమన్నా సాధించావు, ఏం సాధించలేదు కదా. నువ్వు సాధించి చూపించు, చిన్న డ్యాన్స్ షోలోకి వెళ్ళు, నీకు డ్యాన్స్ ఉందా, డ్యాన్స్ షోలోకి వెళ్ళి ఒక సర్టిఫికేట్ చూపెట్టి ఇది నా సత్తా నేను చేయగలను చూపెట్టు. వాళ్ళకి నమ్మకం వస్తుంది మనసులో, నీ మీద నమ్మకం ఏంటి అసలు, నువ్వేంది ఇప్పుడు నువ్వు ఇల్లు తీసుకుంటావు లోన్ పెట్టడం ఏమైనా ఏమన్నా భూమి అడుగుతాడా అడగడా, మా తల్లిదండ్రులు అడగద్దా. వాళ్ళు అంత అన్ని సంవత్సరాలు పెంచినప్పుడు కార్పొరేట్ జాబ్ చేస్తే నీకు సెక్యూరిటీ ఉంటుందని వాళ్ళ బాధ, నీకు జాబ్ వస్తుంది నెలకు తిరిగేసరికి, జాబ్ వస్తుంది కదా, జాబ్ వచ్చినప్పుడు నీకు శాలరీ వస్తుంది. సో ఇదేమైనా తల్లిదండ్రుల ఖుషి ఉంటుంది. సో తల్లిదండ్రులను యాక్సెప్ట్ చేయించాలి. యాక్సెప్ట్ అంటే ఉత్తగు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు ఏమన్నా భరించాలి, ఏమన్నా భరించాలి, భరించాలి. మరి ఏం చేస్తావు, చేస్తా వాళ్ళే కదా. ఓకే రైట్ ఫ్రెండ్స్, మీరు చూశారు ఇంతకుముందు ఇంతసేపు మీరు గమనించారు. సో ఇది మేము నవ్వుకుంటూ చేశాం, తప్పు అనుకోకండి, ఎందుకంటే మేము వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అందుకని వాస్తవాలు మాత్రం చెప్పాము ఇక్కడ, ఆ సమాజంలో జరుగుతున్నది ఏంటి అని చెప్పాం. వాస్తవాలు మీరందరూ ఇంతసేపు వాస్తవాలు విన్నారు. సో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఒక్కసారి ఓడిపోతే ఓడిపోయినట్లు కాదు, ఒక్కసారి మనం గెలిచి కూడా
గెలుస్తున్న సందర్భాలు గెలిచి కూడా మనం ఒక జాబ్ చేస్తున్నప్పుడు కూడా గెలిచినట్టు కాదు. ఇది కాదు సక్సెస్ అంటే. సక్సెస్ అనేది సినిమాలో చెప్పినట్టు సక్సెస్ ఈజ్ ఎ జర్నీ. ఎప్పుడు కామాలు ఉంటాయి, ఎప్పుడు ఇష్టాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.